గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పీసీఓడి రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, పీసీఓడి ఇన్ఫెర్టిలిటీకి హోమియోపతి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి నుంచి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరిలో వింటున్న విషయమేనండి. అంటే దాదాపుగా టీనేజ్ గర్ల్స్లో ఎవరైనా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారో అంటే, లేదా మెన్సెస్ మొదలయ్యి ఎక్కువసారి మెన్సెస్ అవుతున్నాయి, లేకపోతే అసలు మెన్సెసే అవ్వట్లేదు అన్న కానీ ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా కానీ పీసీఓడి ఉందా లేకుంటే పీసీఓఎస్ ఉందా అనేది చాలామంది ఫస్ట్ డయాగ్నోస్ చేయమంటున్నారు. ఎందుకంటున్నారంటే ఇంతకుముందు దాదాపు పీసీఓడి కానీ పీసీఓఎస్ కండిషన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏవైనా ఒక 10-12% కేసెస్ మాత్రమే ఉండేవి. కానీ రాను రాను దాదాపు ఒక 45-50% కేసెస్లో పీసీఓడి అండ్ పీసీఓఎస్ కంప్లైంట్స్ బాగా పెరుగుతూ వచ్చాయి. దానివల్లే ఎవరైతే ఫస్ట్ మెన్సెస్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళందరూ చాలామంది ఉంటున్నారు. ఈవెన్ 8th, 9th, 10th క్లాస్ పిల్లలు కానీ, ఈవెన్ ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళలో కానీ, ఈవెన్ అది కాకుండా కొంచెం 25 ఇయర్స్ దాటిన తర్వాత కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ డయాగ్నోసిస్ ఇన్ఫర్టిలిటీ మొదలైంది, లేదా సంతానం ఉండట్లేదంటే అమ్మ ఒకసారి స్కానింగ్ చేయాలి, నీటి పొడుగులు ఉన్నాయా, లేకపోతే అండాశయం ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, ఇవన్నీ కండిషన్స్ కూడా చాలా మటుకు చెప్తూ ఉన్నారనమాట. సో ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కండిషన్ అనమాట పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఇప్పుడు అంతకుముందు కేసెస్లో ఎక్కువ శాతం మీరు చూసినవి థైరాయిడ్ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ థైరాయిడ్ కండిషన్ తగ్గిపోయి పీసీఓడి అండ్ పీసీఓఎస్ కండిషన్స్ మాట్లాడడం మొదలెట్టారు. ఎందుకంటే ఒకవేళ పీసీఓఎస్ ఉందనుకోండి, రాను వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ అటాక్స్ రావటం కానీ, లేకపోతే ఇది బాగా ముదిరిపోయినప్పుడు కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే క్యాన్సరస్ కండిషన్స్లో కానీ, లేకపోతే కొన్ని కేసెస్లో వేరే మెటబాలిక్ డిసార్డర్స్ కూడా చాలా మటుకు మారిపోతూ ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ కండిషను దాంట్లో వేరే సిస్టంలో చూసినప్పుడు దీనికి అసలు పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవటం, కంటిన్యూగా హార్మోన్స్ థెరపీస్ వాడటం, లేదా ఎండోస్కోపీ ద్వారా కానీ ఎండోస్కోపీ సర్జరీస్ వల్ల చేసి ఆ నీటి పొడుగులు కొంతవరకు తీయగలగటం, మళ్ళీ అది ఫామ్ అవటం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండటం అనేది, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవడం అనేది చాలా సిస్టమ్స్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ హోమియోపతిలో ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండటం, హార్మోన్స్ అన్నీ మరి రెగ్యులైజ్ అవ్వటం అనేది పీసీఓడి అండ్ పీసీఓఎస్లో చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ ఉంది కాబట్టి దీంట్లో మనం మాట్లాడుతున్నాం. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే పీసీఓడి ప్రాబ్లమ్ చాలా కామన్గా చూస్తున్నాం, చాలామందిలో మీరు చాలా కేసెస్ కూడా చూస్తుంటారు కదా, అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి? పీసీఓడి ప్రాబ్లము కంటే పీసీఓఎస్ అనేది ఒక టోటల్ డిఫరెంట్, అండ్ రెండు క్రైటీరియాస్ డిఫరెన్స్ ఉన్నాయి. పీసీఓడి రావడానికి రెండు రీజన్స్ అమ్మా. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనం ఫుడ్ కానీ, స్ట్రెస్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క తీసుకునే నిద్ర ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ మనం దీంట్లో కౌంట్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మన తల్లిదండ్రుల నుంచి జీన్స్ ద్వారా రావటం కానీ, ఇవి రెండు వేరువేరు ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు. మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్లో ఎవరైతే ఒబేసిటీగా ఎక్కువగా ఉంటారో, ఎవరైతే ఫుడ్ ప్యాటర్న్స్ ప్రాపర్గా మేనేజ్ చేయరో, ఎవరైతే ఎక్కువ శాతం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారో, లేకపోతే ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయట్లేదో, వాళ్ళల్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనం ఎక్కువ చూస్తున్నాం. కొన్ని చోట్ల ఏంటంటే పొల్యూటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళల్లో కానీ, లేకపోతే కొన్ని ఏరియాస్లో లైక్ మిల్క్ దాన్ని అడల్ట్రేషన్ అయిపోయి వాళ్ళలో కొంచెం హార్మోన్ ఇంజెక్టెడ్ మిల్క్స్ ఏవైతే కౌస్కి ఇచ్చి దానివల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ, ఇవి ఎక్కువగా మనం దీంట్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్లో చూస్తుంటాం. ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్స్లో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇద్దరు నుంచి కూడా జీన్స్ పాస్ అవుతాయండి పీసీఓఎస్ సంబంధించి. అంటే ఓన్లీ మదర్ నుంచే డాటర్కి వస్తుందని కాదు, ఈవెన్ ఫాదర్ నుంచి కూడా డాటర్స్కి రావటం అనేది మనం చూస్తుంటాం. మేల్స్ ఏం చేస్తుంటారంటే వీళ్ళంటే సైలెంట్ క్యారియర్స్ అనమాట, వీళ్ళ జీన్స్ నెక్స్ట్ తరానికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళిపోయినప్పుడు దాదాపు 50% ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ పేరెంట్లో ఎవరికైనా ఉన్నట్లయితే, లేదా పేరెంట్ హిస్టరీ ప్యాటర్నల్ సైడ్ కానీ మెటర్నల్ సైడ్ ఉన్నప్పుడు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎఫెక్ట్ అయిపోవటం కానీ, ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవటంతోనే అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ మొదలవగానే ఈ ప్రాబ్లం మొదలైపోతుంటుంది. ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అండ్ అనవైడబుల్ సిచ్యువేషన్ అయిపోయింది, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. అరుణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పమ్మా. సార్, నాకు 4 ఇయర్స్ నుంచి పీసీఓడి ఉంది సార్. ఓకేనమ్మా. అది మెడిసిన్ యూజ్ చేసినా నాకు క్లియర్ అవడం లేదు సార్. ఓకే, మీ వయసు ఎంతమ్మా? నా వయసు 21 సార్. 21. ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా? ఓన్లీ మెన్సెస్ సంబంధించిన ఇబ్బందులే ఉన్నాయా?
మెన్సెస్ అయితే అవి ఆ మెడిసిన్ యూజ్ చేస్తే మెన్సెస్ అవస్తుంది సార్, లేకుంటే ఇంకా 5 మంత్స్ ని ఇప్పుడు నేను మెడిసిన్ యూజ్ చేయడం ఆపేశాను సార్. అవి యూజ్ చేస్తుంటే నాకు హెల్త్ బాగా పోతుంది. అవునమ్మా, అది యూజ్ చేయడం ఆపేశాను. ఇప్పుడు 5 మంత్స్ అవుతుంది, ఆ 5 మంత్స్ నుంచి కూడా ఇప్పుడు మెన్సెస్ అనేది రాలేదు సార్ నాకు. అన్న దీనికి ఏం చేయాలంటే అమ్మ, పీసీఓడిలో కానీ పీసీఓ సింప్టమ్స్లో ఎట్లా ఉంటుందంటే, మనం ఏవైతే మెడిసిన్స్ తీసుకుని ఉంటామో దానివల్ల మెన్స్ట్రుయేషన్ మొదలవుద్ది. ఎప్పుడైతే మెన్సెస్ అది మెడిసిన్స్ ఆపేసామో మెన్స్ట్రుయేషన్ ఆగిపోతుంది. అంతవరకు ఉంటే బాగుండేది, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అసలు హెల్త్ చాలా మటుకు డిటెరియరేట్ అయిపోతుంటుంది క్రానిక్గా ఎక్కువ రోజులు వాడామంటే. అలా అని చెప్పి మనం అది ఉండలేని పరిస్థితి. సో దీనికి ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఎప్పుడైతే మెడిసిన్స్ ఇస్తామో ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్ఐ హార్మోన్స్ అనే రెండు హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటాయో అవి మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు, అంటే బేసిక్ ఏమవుతుందంటే మనకు హైపోథాలమస్ ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అండ్ ఓవరీస్ ఈ లింక్లో మనకు పనిచేస్తూ ఉంటాయి. ఈ పీసీఓడి వచ్చడానికి రీజన్స్ అవి మేజర్గా ఉంటాయి అన్నమాట. ఆ బ్యాలెన్స్ని హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా మనం బ్యాలెన్స్ చేయగలిగితే పీసీఓడి అనే ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అవుతుంది. రిగార్డింగ్ నీ విషయానికి వచ్చినట్లయితే పీసీఓడి అయితే ఖచ్చితంగా ట్రీటబుల్ అమ్మా, ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే దగ్గర ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయగానే 1-2 మంత్స్లో మీకు మెన్సెస్ అనేవి రావండి అమ్మా. ఫస్ట్ ఎల్ఏజ్ ఉన్న హార్మోన్స్ లేదా మొత్తం ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతున్నా లేదో చూసుకొని ఆ తర్వాత దెన్ మీకు ట్రీట్మెంట్ అనేది మొదలవుతుంది. ఈవెన్ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ కూడా ఒకసారి మనకి బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అయినప్పుడే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఒక 80-90% సక్సెస్ రేట్ అయితే హోమియోపతిలో ఉందమ్మా. ఒకసారి ట్రీట్మెంట్ వాడుకున్నామంటే మళ్ళీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే లేవమ్మా. డాక్టర్, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? నార్మల్గా ఏంటంటే ఒక చిన్న, అంటే మనం ఇప్పుడు 2 మాట్లాడుతున్నాం కదా, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటే అది పీసీఓడిని, పీసీఓఎస్ ఏదైతే ఉందో పాలిసిస్టిక్ ఓవరియన్ సింప్టమ్ లేదా సిండ్రోమ్ అంటూ ఉంటాం. పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఉన్నంత మాత్రాన మనకు పీసీఓడి ఉండాలని లేదు, లేదా పీసీఓ ఉండాలని లేదు. పీసీఓ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. పీసీఓడి అంటే నార్మల్గా అండాశయం పైన మనకు చిన్న నీటి బుడగలు లాంటివి రావటం, దాన్ని మనం యాక్చువల్గా మెడికల్ టర్మ్లో చూస్తే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటూ ఉంటాం. ఒక పెల్ షేప్లో ఒక బుడిపిల్లలాగా మొత్తం అండాశయం చుట్టూ అలా డెవలప్ అయి ఉన్నట్టు ఉంటాయి. స్కానింగ్లో అవి మనకు కనబడిపోతుంటాయి, అది మనకు పీసీఓడి. ఇంకా పీసీఓఎస్ సంబంధించింది ఏంటంటే ఇది టోటలీ హార్మోన్ డిపెండెంట్. ఇది టోటల్గా మనకి ఈ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ కాంప్లికేషన్స్, ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ విషయాలు కూడా పీసీఓఎస్ కిందకి వస్తుంటాయి. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కనబడే లక్షణాలలో ఒబేసిటీ ఫస్ట్గా కనబడుతుంటే, లావు ఎంతవరకు అయ్యారు, ఒబేస్ అయ్యారా, సన్నగా ఉన్నారన్న విషయంలో 70% కేసెస్ అన్ని లావుగానే ఉంటారు. అలాగంటే సన్నగా ఉన్న వాళ్ళలో పీసీఓఎస్ ఉండేదని కాదు, కానీ 70% కేసెస్ ఎక్కువగా లావటం, ఏం తిన్నా తినకపోయినా, కొంచెం తిన్నా అసలు తిండితో సంబంధం లేకుండా మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా ఆ లావని పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం లేదు. రెండో విషయానికి వచ్చేసరికి హిరిటిజం అంటాం, అంటే నార్మల్గా హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఎక్కడైతే మగవాళ్ళలాగా వాళ్ళకి గడ్డం దగ్గర కానీ లేకపోతే ముస్టాస్ దగ్గర, లిప్స్ పైన కానీ, అప్పర్ లిప్ పైన కానీ, లేకుంటే బాడీ హెయిర్స్ కానీ పెరగటం ఎక్కువ గమనిస్తుంటాం. అలాగే కాకుండా మెన్సెస్ ముందు కానీ మెన్సెస్ తర్వాత కానీ ఇరిటేషన్ కానీ, కోపం కానీ, లేకపోతే డిప్రెషన్ లాంటి సింప్టమ్స్ కానీ ఎక్కువ కనబడుతుంటాయి. ఇంకా అందరికీ కనబడే సింప్టమ్ ఏంటంటే అయితే మెన్సెస్ ఎక్కువగా అవుతుంటుంది లేదా తక్కువ అవుతుంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మెన్సెస్ రావండి. పీసీఓఎస్ సింప్టమ్స్ ఉన్నప్పుడు మెన్సెస్ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఈవెన్ సంవత్సరం పాటు రాని కేసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ వచ్చినా బాగా క్లారిటీగా రావటం, ఎక్కువ డార్క్ రావటం, ఫ్లూయిడ్స్ ఎక్కువగా రావటం లాంటి లక్షణాలు, దానికి తోడు కడుపులో నొప్పి ఎక్కువగా ఉండటం, దీనికి తోడు మళ్ళీ జనరలైజ్ ఫెటిగ్, వీక్నెస్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం, నెయిల్స్లలో కూడా తేడా ఉండటం, ఎక్కువగా మనకి పీసీఓఎస్ సింప్టమ్స్లో క్లారిటీగా అంటే విజిబుల్గా కనబడేవి. విజిబుల్గా కనబడని ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం, దానివల్ల మెల్లమెల్లిగా షుగర్కి సంబంధించిన లక్షణాలు ఎక్కువ కనబడటం, మెల్లిగా తిన్నా ఒక బాధ, తినకపోయినా ఒక బాధ అన్నట్టుగా వీక్నెస్ లాగా ఎక్కువ అనిపించడం, ఇవి ఎక్కువగా మనం దీంట్లో చూస్తూ ఉంటామండి. ఎస్ డాక్టర్, అయితే ఇది చాలా కామన్ ప్రాబ్లం ఇందాక మీరు అన్నారు, అండ్ చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ పీసీఓడి ప్రాబ్లం. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? నార్మల్గా ఏంటంటే లేడీస్లో వాళ్ళ హెల్త్ విషయంలో ఉన్న అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉందండి. అంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే నెలసరి రానంత మాత్రాన ఒక ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ అయిపోతుంది, రాలేదు అది పెద్ద విషయం కాదు, లావ్ అయిపోతున్నావు అంటే ఏదో తిని లావ్ అయిపోతున్నావు, లేకపోతే అన్వాంటెడ్ ఎయిర్ వస్తే మామూలుగా బ్యూటీ పార్లర్ని ఆశ్రయించడం కానీ లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం.
ఇది ఎప్పుడు ఎక్కువ సివియారిటీ యొక్క దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావు అంటే లైక్ ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్గా కాకుండా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడు వాళ్ళు వరీ అవుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైతే మెనార్కీ ఏజ్లో అంటే ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మీకు ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా కనబడినా లైట్ లెవెల్స్ లేదని అనిపించినా ఇమీడియట్గా స్కానింగ్ తీయించుకోవడం డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే ఇష్యూస్ని మీరు డీల్ చేయలేదు ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ 6-7 months, 8-1 year వరకు అందరూ ఓపిక పడతారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఇష్యూస్ మొదలవగానే మీరు ఎంత పరిగెట్టినా ఆ టైంకి రెక్టిఫై చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ ప్రెగ్నెన్సీ త్వరగా రాదు, మళ్ళీ మీరు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇష్యూ కాదు, ఈవెన్ బాడీ మెటబాలిక్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే మీ యొక్క మూడ్ స్వింగ్స్లో కానీ లేదంటే మీరు చేసే వర్క్ ప్యాటర్న్ మీద ప్రతి చోట దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందండి. డాక్టర్, స్ట్రెస్ కూడా పీసీఓడికి ఒక కారణం అవుతుంది అంటారా? అంతే కదా, ఇప్పుడు మన దాదాపుగా ఒక 10 ఇయర్స్ బ్యాక్ లేని పీసీఓడి కేసెస్ ఇప్పుడు ఎందుకు పెరిగాయి? 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆహార అలవాట్లు అయ్యుండొచ్చు కొంతవరకు, ఫ్యాటీ థింగ్స్ ఎక్కువ అవటం, నాన్ వెజిటేరియన్ టేకింగ్ ఎక్కువ అవటం అండ్ కొంచెం పాష్ ఫుడ్డింగ్ అని చెప్పేసి ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా కారణం అవ్వచ్చు. రెండోది స్ట్రెస్, ఎప్పుడైతే ఈవెన్ ఇప్పుడు 8th, 9th, 10th నుంచి కూడా పిల్లల మీద హెవీ స్ట్రెస్ పెట్టడం, ఆ చదువు విషయంలో వాళ్ళు ఎక్కువగా పుష్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉండడం, అయితే మీరు పీసీఓడీలో ల్యాండ్ అవుతున్నారు లేదా పీసీఓఎస్లో ల్యాండ్ అవుతున్నారు లేకపోతే ఈవెన్ థైరాయిడ్ కేసెస్ రావటం, కొన్ని రేర్ కేసెస్లో ఈవెన్ డయాబెటిక్గా డెవలప్ అవటం, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండి. ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మొదలవటం, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాస్త హైపోథాలమస్ మీద ఎఫెక్ట్ పడటం, అది కాస్త పిట్యూటరీని స్టిమ్యులేట్ చేయటం, అది ప్రాపర్గా పిట్యూటరీని స్టిమ్యులేట్ చేయలేకపోవడం వల్ల LHFSH హార్మోన్స్ డిఫరెన్సెస్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకి ఓవరీస్ మీద ఇంపాక్ట్ పడటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇది మనకు డెవలప్ అయ్యి తెలిసే లోపల అంటే సింప్టమ్స్ బయటకు వచ్చే లోపల జరిగే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం స్ట్రెస్ని ఎంతవరకు అవాయిడ్ చేయగలిగి ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత త్వరగా వీళ్ళు మనకి అంటే ఈ కేసెస్ని డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, పీసీఓడి అండ్ పీసీఓఎస్ అని చెప్తున్నారు కదా, అయితే పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి? పీసీఓడిలో కంపల్సరీగా మీరు ఓవరీస్ పైన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండటం, బుడిపల్లి లాంటి నిర్మాణాలు కనబడటం లేదా స్ట్రక్చర్స్ కనబడటం, కొన్నిసార్లు వాటరీ బబుల్స్ లాగా అనిపించడం అంటే మామూలుగా సిస్ట్లు అంటుంటాం, అందుకే నీటి తిత్తులు అంటూ ఉంటారు ఊర్లలో, ఇది కనబడుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి లక్షణాలు ఉండొచ్చు, లైక్ ఒబేసిటీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మెన్సెస్ ఆగచ్చు అవ్వకపోవచ్చు, లేదా చాలామంది మెసేజ్ రెగ్యులర్గా ఉంటుంది కానీ పీసీఓడి కనబడుతూ ఉంటుంది స్కానింగ్ తీస్తే. పీసీఓఎస్లో ఏంటంటే మ్యాండేటరీగా ఖచ్చితంగా నేను చెప్పిన అన్ని లక్షణాలు కనబడతాయి, హెయిర్ ఎక్కువగా ఉండటం లేదా హెయిర్ ఫాల్ అవ్వటం, ఒబేసిటీ అవ్వటం, ఇరిటేషన్ అవ్వటం, స్కిన్ డ్రై అవ్వటం, మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్స్లో టోటల్ అబ్నార్మాలిటీస్ రావటం, అయితే అమెనోరియా లేదా లేకపోతే మెట్రోజీ లాంటి కండిషన్స్ కనబడటం లాంటివి ఎక్కువగా మనం వీటిలో పీసీఓఎస్లో కనబడుతూ ఉంటాయి. ఇది పీసీఓడి ఉన్నంత మాత్రమే ఖచ్చితంగా పీసీఓఎస్ అయితే ఉండాలని లేదమ్మా, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా మనకి ఓవరీస్ మీద బుడిపలు ఉంటాయనేది కూడా లేదు. చాలామంది ఏం చేస్తారంటే స్కానింగ్ చేసేసి బుడిపలు లేవు కాబట్టి నీకు అసలు పీసీఓడి కంప్లైంటే లేదు లేదా పీసీఓఎస్ కంప్లైంట్ లేదని చెప్తూ ఉంటారు, అది కాదండి. లక్షణాలు ఏం చెప్తున్నాయి, మన హార్మోన్స్ ఏం డిటర్మైన్ చేస్తున్నాయి, అవి ఇంపార్టెంట్. ఆ తర్వాత స్కానింగ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే డయాగ్నోసిస్ టోటల్గా డివైడ్ అయిపోయి మనం ఏదైతే మనం టార్గెట్ చేస్తున్నామో అది ఎట్టి పరిస్థితుల్లో మనం రీచ్ అయ్యే అవకాశం లేదు. డాక్టర్, పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి సంబంధం ఉంది? పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ వచ్చినా సరే అది చాలా రేర్గా నిలబడుతుంటుంది. ఇప్పుడు లీన్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంటుంది కానీ అబార్షన్స్ ఎక్కువ అవుతుంటాయి, సెకండ్ మంత్ అబార్షన్స్ కానీ, థర్డ్ మంత్ అబార్షన్స్ కానీ, ఫోర్త్ మంత్ అబార్షన్స్ కానీ. ఇప్పుడు అయితే మనం అయితే ఇన్ఫర్టిలిటీ అంటున్నామో కంప్లీట్ బేబీని బర్త్ ఇవ్వగలిగితేనే, అంటే ఇష్యూని మనం ఏదైనా పిల్లల్ని కనగలిగితేనే మనం కంప్లీట్గా ఒక సంతానం వచ్చిందిగా మనం చెప్తాం. అంతవరకు ఎంత అబార్షన్స్ ఉన్నా మనం ఇన్ఫర్టిలిటీ కిందనే కవర్ చేస్తూ ఉంటాం. సో పీసీఓడిలో కానీ పీసీఓఎస్లో ఖచ్చితంగా ఓవరీ యొక్క క్వాలిటీ డిఫరెన్స్ అయిపోతుంటుంది. ఆ క్వాలిటీలో ఎప్పుడైతే ప్రాపర్ క్వాలిటీ ఎగ్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎక్కువగా అవుతుంటాయి. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐదర్ కన్ఫర్మ్ అవ్వదు, కన్ఫర్మ్ అయినా సరే అది ఎక్కువ రోజుల్లో మనకు నిలబడే అవకాశాలు ఉండవు. ఇది మన పీసీఓడిలో. దానికి తోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్సెస్సే ఉండవు, అంటే మెన్సెస్ రెగ్యులర్గా ఉండనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఓవరీస్ సీక్రెట్ వస్తుందని మనం అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఎందుకంటే ఒబేసిటీ పేషెంట్స్లలో పీసీఓఎస్ కండిషన్లో 5 months, 6 months రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు, మీరు రెగ్యులర్గా ఓవరీ రిలీజ్ అవునప్పుడు ప్రెగ్నెన్సీ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాగవుతుంది. ఈవెన్ FSH, LH తేడా కొట్టి ఇంకొన్ని రోజులు అలాగే కంటిన్యూ అయితే ప్రొజెస్టెరాన్ లెవెల్స్ కూడా తేడా కొట్టి అండ నిర్మాణము, అండం యొక్క
ఫలదీకరణము లేదా ఫలదీకరణ చెందిన తర్వాత కూడా ఆ ప్రెగ్నెన్సీ నిలబడడం అనేది జరగని పని. ఒకవేళ జరిగినా సరే బేబీ వరకు ఫిఫ్త్ మంత్ కూడా దాటదండి. చాలా కేసెస్లో, చాలా రేర్ కేసెస్లో అరౌండ్ అవుట్ ఆఫ్ 100లో 10-20% కేసెస్ మాత్రమే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి వెళ్తాయి, కానీ 80% కావు. చాలామంది ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు, ఇది ఎలా ఉన్నాను కదా అంటే, అన్లెస్ మీ ఓవరీ క్వాలిటీ ఉండనంత వరకు, మీ అండాశయంలో పుట్టే అండము క్వాలిటీ రానంత వరకు, అది మీరు ఎన్ని ఐవీఎఫ్ టెక్నిక్స్ వాడినా సరే అది ఫెయిల్యూర్ అవటమే తప్ప సక్సెస్ ఉండదండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. రజనీ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రజనీ, చెప్పమ్మా. సార్ మా పాప 8th క్లాస్ సార్, 13 ఇయర్స్. ఓకే. ఆమె 6th డేట్ ఉంటే తర్వాత 15 రోజుల తర్వాత మెన్సెస్ అవుతాయి సార్, ఓవర్ వెయిట్ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? రజనీ, ఇప్పుడు మీ పాప విషయం చెప్తుంటే 8th క్లాసు ఓబేసిటీ వచ్చింది, ఆ మెన్స్ రిటర్ కనబడుతుందంటే ఖచ్చితంగా అది పీసీఓఎస్ అని ఉండవచ్చామని నాకు అనిపిస్తుంది. కానీ దానికి మనం డయాగ్నోజ్ చేయాలంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ఒకసారి చేయించాలమ్మా. ఆ స్కానింగ్ ఒకటి చేయించినప్పుడు ఏమవుతుందంటే ఆ గర్భసంచి ఉన్న అండాశయాలు ఎట్లా ఉన్నాయి, వాటిపైన ఫాలికల్స్ కానీ మనం డెవలప్ అవుతున్నాయా లేకపోతే ఇంకేదైనా ఉందా అని చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పీసీఓఎస్ అండ్ పీసీఓడి మనం డిఫరెన్షియేట్ చేసి అది ఉందా లేదో తెలుసుకున్న తర్వాతే మిగతా థైరాయిడ్ కానీ వీటి కానీ ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకంటే మెన్సెస్, ఒబేసిటీ ఇవి రెండు కూడా మనకు థైరాయిడ్ ప్రాబ్లంలోనూ మళ్ళీ పీసీఓఎస్లో కూడా దాదాపు సిమిలర్గా కనబడుతూ ఉంటాయి. సో థైరాయిడ్ టెస్ట్ ఒకటి, ఇవి రెండు చేయించండి అమ్మా. ఇది ఏదన్నా సరే హోమియోపతిలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కొన్ని జాగ్రత్తలు, ఆహార అలవాట్లు లేదా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ లాంటివి కొన్ని చెప్తాం, అవి ప్రాపర్గా ఫాలో చేసినట్లయితే తన నార్మల్ అయిపోతుంది. ఎస్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అసలు ఎప్పుడు కన్సిడర్ చేయాలి? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అది ఏజ్ డిపెండెంట్ అండి. ఒకవేళ మీరు ఏజ్ 25 ఇయర్స్ లోపల ఉన్నట్లయితే, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపల ఉన్నట్లయితే, మీరు 1.5 ఇయర్ వరకు కూడా మీకు పిల్లలు పుట్టకపోయినా లేదా మీకు రాకపోయినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంది, డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా రేపైన అవకాశం ఉంటుంది. అనవసరంగా యాంగ్జైటీ పడి, టెన్షన్ పడి, పరిగెట్టేసి రకరకాల మందులు వాడుకొని అసలుకే ప్రాబ్లం తెచ్చుకోవద్దు. 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయినట్లయితే వితిన్ 1 ఇయర్ ఆర్ 7 మంత్స్ లోపల, 8 మంత్స్ లోపల ప్రెగ్నెన్సీ రానట్లయితే ఎందుకైనా ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ కానీ గైనకుని కానీ కలవటం చాలా అవసరం. 30 ఇయర్స్ దాటిన తర్వాత, 30-30 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ మెన్స్ అది సారీ మ్యారేజ్ అయిన 3 మంత్స్ లోపల లేదా 4 మంత్స్ లోపల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా అవసరం. 35 ఇయర్స్ అయితే మ్యారేజ్ ముందే డాక్టర్ కన్సల్టేషన్ చేసుకుని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా వెరిఫై చేసుకుంటూ వెళ్ళటం, ఇది మనం ఇన్ఫర్టిలిటీకి తీసుకోవాల్సిన ఒక ప్రామాణికమైన థింగ్ అండి. ఈ ప్యాటర్న్లో ఎక్కడ మీరు సెట్ అయినా అవ్వకపోయినా అది ఇన్ఫర్టిలిటీగా ఉన్నట్టుగా మనం భావించి వెళ్ళొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అజయ్ కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అజయ్ కృష్ణ, చెప్పమ్మా. చెప్పండి ఓకే. కృష్ణ, నీ విషయంలో అయితే నాకు ఇబ్బంది లేదమ్మా. అంటే 45 ఇయర్స్ వరకు కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లం వచ్చలేదు. మీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు అంటే ఫస్ట్ ఇది సక్సెస్ఫుల్ అయ్యింది, సెకండరీ మాత్రం కావట్లేదు అంటే నాకు తెలిసి మీ సెమెన్ అనలైసిస్ ఒకసారి, రెండోది మీ మెసేజ్ ఒక హార్మోన్స్ స్కానింగ్ ఒకసారి చేసినట్లయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేకుండా కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాపులు కాబట్టి, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ ఆల్రెడీ 9 ఇయర్స్ ఉన్నాడు అంటున్నారు కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే తను బిలో 35 ఇయర్స్ ఉంది కాబట్టి. సో ఒకసారి మంచి హోమియోపతి డాక్టర్ని కానీ లేకపోతే మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసుకున్నట్లయితే మనం దీని గురించి ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ దాటిందంటే, తను 35 దాటినా మీరు 45 దాటినా మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు చాలా చాలా మటుకు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎప్పుడూ మీరు డిసిషన్ తీసుకోవాల్సింది. ఇక లేట్ చేయకుండా ఒకసారి అప్రోచ్ అవ్వండి, డెఫినెట్గా మీరు అనుకున్న రిజల్ట్ సాధిస్తారని అనుకుంటున్నాను. హోమియోపతిలో కూడా దీనికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒకవేళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా పీసీఓడి పీసీఓఎస్ ఉన్నా లేదా మెన్స్లో అంటే అబ్బాయిలలో ఏదైనా సెవెన్ కౌంట్లో ప్రాబ్లం ఉన్నా వీరకన్నా లోపాలు ఏదన్నా సరే హోమియోపతి ద్వారా మనం కవర్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పద్మ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఎస్ చెప్పండి. డాక్టర్ గారు, నమస్కారం. నమస్కారం అమ్మా. పద్మ చెప్పండి అమ్మా.
మా పాప వయసు 24 సంవత్సరాలు సార్. అయితే మ్యాచ్ అయిన కాన్స్ కూడా నెల నెల సరిగ్గా రాదు. అయితే ఎప్పుడు హాస్పిటల్ వెళ్తే స్కానింగ్ తీస్తారు, పిసిఓడి హార్మోన్ ప్రాబ్లం అన్ని ఉన్నాయని మెడిసిన్ ఇచ్చారు సార్. మెడిసిన్ ఇస్తే అవి 21 టాబ్లెట్ వేసినప్పుడు వస్తుంది సార్, సరిగ్గా ఒక నెల రెండు నెలలు అట్లా వస్తుంది. మళ్ళీ ఆఫ్ చేయగానే మళ్ళీ ఆగిపోయి మళ్ళీ 3 మంత్స్ 3 నెలలకు ఒకసారి వస్తుంది సార్. వస్తే హెవీగా బాగా హెవీగా బ్లీడింగ్ అయింది సార్, ఆగదు అసలు. ఇక మళ్ళీ 21 టాబ్లెట్ వేసుకుని ఆగుతుంది సార్. పద్మ యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే మీరు హార్మోన్ థెరపీ చేస్తున్నారో అది చాలా రాంగ్ థెరపీ అమ్మా. ఎందుకంటే నేను ఏదేంటున్నానంటే, బాడీ తనంతరతన శరీరం తనంతరతన మెన్సెస్ తీసుకుని వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి తప్ప, మనకు రెగ్యులర్గా నెల నెల కనబడాలని చెప్పి 21 టాబ్లెట్స్ వేసుకోవడం అది చేసుకోవడానికి చాలా రాంగ్. మన హార్మోన్స్లలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఇది పీసీఓడి ప్రాబ్లమా లేకుంటే హార్మోన్ ప్రాబ్లమా, ఏదైందో డయాగ్నోస్ చేసుకొని దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుని 3 నెలలకు వస్తుంది కదా, అది 2 నెలలకు వచ్చినా ప్రాబ్లం లే, కానీ హెవీ బ్లీడింగ్ అవ్వకూడదు. మా అయితే 5 డేస్ 7 డేస్ లోపల అది క్లోజ్ అవ్వాలి, ఆ తర్వాత 45 డేస్, ఆ తర్వాత 30 డేస్ 28 డేస్, అట్లా స్టెప్ బై స్టెప్ మళ్ళీ నార్మలైజ్గా హార్మోన్స్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మెడిసిన్స్ రెగ్యులైజ్ చేసుకోగలిగితే అప్పుడు అది పర్మనెంట్గా ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ కానీ దీనికన్నా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనం బలవంతంగా ఏదైనా మన 21 టాబ్లెట్స్ నార్మల్గా ఏమవుతుందంటే హార్మోన్ థెరపీ ద్వారా కూడా కేసెస్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి, కాకపోతే అది 3-4 మంత్స్లో మనకు అర్థమైపోతుంది. 3-4 మంత్స్లో అది మెడిసిన్ టాబ్లెట్ ఆపేసిన తర్వాత రెగ్యులరైజ్ అయినాయా, ఓకే అవ్వలేదు అంటే మాత్రం ఎక్కడో తేడా జరుగుతున్నట్లెక్క ఇమ్మీడియట్గా మీరు వేరే థెరపీకి షిఫ్ట్ అయిపోవాల్సిన అవసరం ఉంది. సో పద్మ, మీ అమ్మాయి విషయంలో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందమ్మా, ఇప్పటికే ఒకసారి మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ చాలా మటుకు సాల్వ్ అవ్వచ్చు. డాక్టర్, పీసీఓడికి అండ్ పీసీఓఎస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంది, అండ్ మీరు ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఇలా చేయాలని కానీ మీరేమన్నా చెప్తారా? ఇప్పుడు నాకు తెలిసి ఏవైతే థెరపీస్ ఉన్నాయో వాటిలన్నింటిలో పోలిసి పీసీఓఎస్ కానీ పీసీఓడికి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే చాలా కేసెస్ రికవర్ అవుతున్నాయి, ఇంత కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినా 100 కేసెస్లో 70% కేసెస్ సక్సెస్ అవుతున్నాయి, ఇంకా 30% అవ్వట్లేదు అంటే మీరు ఆలోచించండి ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఇది అనేది. దీనికి ఏంటంటే కాన్స్టిట్యూషన్ థెరపీ ప్రాపర్గా పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా LH, FSH, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వటం, మళ్ళీ ఆ పైన ఉన్న బుడిపి లాంటి స్ట్రక్చర్స్ అన్నీ ఆటోమేటిక్గా మాయమైపోతూ ఉంటాయి, అన్నం ప్రాపర్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. డైట్ విషయానికి వచ్చినట్లయితే నాన్ వెజిటేరియన్ ఇంతవరకు తగ్గించగలిగితే అంత మంచిది. కింది పొట్ట ఏదైతే ఉందో, ఎక్కువగా చాలామందికి ఒబేసిటీ వచ్చేస్తుంటుంది కాబట్టి కింది పొట్ట అసలు ఉండకూడదు, ఎక్సర్సైజ్ చేసుకుని తను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఫ్యామిలీ టెన్షన్స్ కానీ లేకపోతే పర్సనల్ టెన్షన్స్ కానీ ఎడ్యుకేషన్ టెన్షన్స్ కానీ ఎక్కువగా ఉండకూడదు. స్ట్రెస్ ఉందంటే ఎన్ని మందులు ఇచ్చినా సరే దానివల్ల లాభం లేదు, అగైన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హోమియోపతిలో కొన్ని డైట్ తినవలసినే తినకూడని చెప్తారు, అది ప్రాపర్గా పుష్ చేసుకుంటూ మెడిసిన్ వాడుకున్నట్లయితే డెఫినెట్గా లైఫ్ టైం సైకిల్స్ అన్ని ప్రాపర్గా వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి ఇబ్బంది రాదండి. డాక్టర్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటున్నారు కదా, అసలు ఏం బేస్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ చేస్తారు? ఏసండి, అది కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే నార్మల్గా క్లాసిక్ ట్రీట్మెంట్ అండి, అంటే ఏదైతే హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం దాన్ని పెట్టినారో అది. ఎప్పుడైతే మనిషిని బట్టి రోగం, మనిషిని బట్టి మందు కానీ రోగాన్ని బట్టి మందు కాదనేది హోమియోపతిక్ కాన్సెప్ట్. ఒక మనిషి యొక్క అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఆయనలో ఉన్న లక్షణాలు కానీ రోగాలు కూడా మన బాడీ నుంచి పర్మనెంట్గా క్లియర్ అవుతాయి అనేది హోమియోపతి యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అండి. దీంట్లో ఏం చేస్తారంటే మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్ అండ్ చీఫ్ కంప్లైంట్స్ అని 3 ఉంటాయి. మనకు వచ్చిన రోగ లక్షణాలు ఎలా ఉన్నాయి, అది ఏ విధంగా వచ్చింది, ఏ టైంకి ఎక్కువ అవుతుంది, ఏ టైంకి తక్కువ అవుతుంది, ఎన్ని రోజులకోసారి రిపీట్ అవుతుంది, ఎట్లా అవుతుంది అనేది ఒక చీఫ్ కంప్లైంట్ స్ట్రాటజీ తీసుకున్న తర్వాత, ఫిజికల్ జనరల్స్ అంటే శారీరకమైన లక్షణాలు ఏమేమి ఉన్నాయి, ఆ మనిషికి ఇష్టాలు కష్టాలు ఏంటి, శారీరకంగా ఫిట్ ఎట్లా ఉంటున్నాడు, వేడిని తట్టుకోగలుగుతున్నాడు, చల్లదనం తట్టుకోగలుగుతున్నాడు, దాదాపు 11 లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మెంటల్ జనరల్స్ అంటే ఇది కోర్ లెవెల్ అనమాట, మనిషి యొక్క ప్రవర్తన లేకుంటే ఆలోచన సరళి, వాళ్ళ యొక్క లక్షణాలు, ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసే విజయాలు అండ్ నిద్ర లాంటి విషయాలన్నీ మనం దీంట్లో మొత్తం ప్యాటర్న్ తీసుకుని ఒక మనిషిని దాదాపు ఎంతవరకు అనలైజ్ చేయగలుగుతామో అంత అనలైజ్ చేయగలుగుతాం. దాంట్లో మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల మన యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద మ్యాన్ అంటే లేదా పర్సన్ యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ అర్థమవుతుంది, లేదా రెండోది మనకు ఇప్పుడున్న లెవెల్స్ యొక్క డిసీజ్ యొక్క డెప్త్ అర్థమవుతుంది, అండ్ మూడోది ఏంటంటే ప్రతి దానికి డిసీజ్ డయాగ్నోసిస్ అవసరం పడదు, లక్షణాలు ఉన్నా సరే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. మిగతా సిస్టంలో ఏమవుతుందంటే అంటిల్నెస్ మీకు రోగం తెలిసే వరకు దానికి మందు ఇవ్వలేని పరిస్థితి, హోమియోపతి అలా ఉండదు. మీకు లక్షణాలు ఏమున్నాయి, ఈ ఫీవర్ వస్తుంది, దానికి రీజన్ అవసరం లేదు, ఒకవేళ టెస్టింగ్ ఆపర్చునిటీ ఉంటే ఓకే, టెస్టింగ్లో ఏమీ తెలియట్లేదు అయినా జ్వరాలు వస్తున్నాయి, ఏ హార్మోన్ ఇబ్బందులు ఉండట్లేదు అయినా మెన్సర్ విభ్రాంతులు అవుతున్నాయి, అసలు అయినా పర్లా ఆ సిమ్టమ్స్ బట్టి కన్సిడర్ చేసుకుంటూ
టోటాలిటీ కన్సిడర్ చేసి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిమ్టమ్స్ పోతాయి, సిమ్టమ్స్ పోయినప్పుడు డిసీజ్ కూడా బాడీ నుంచి వెళ్ళిపోతుంది. ఇది క్లుప్తంగా కాన్స్టిట్యూషన్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రమాదేవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు. నాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు. ఓకేనమ్మా. ఫస్ట్ బాబు 5 సంవత్సరాలకి. ఓకే. మళ్ళా ప్రెగ్నెన్సీ గురించి మళ్ళా జోడించుకున్నాం సార్ హాస్పిటల్. ఓకే. అయితే పీసీఓడి ఉందని చెప్పారు. ఓకే. మందులు వాడవద్ద 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం ఇంతకు పీసీఓడి పోయిందా పోలేదా? పీసీఓడి నెల నెల రెగ్యులర్ వస్తుంది సార్. అది మందులు వాడితే వస్తుందమ్మా, మందులు వాడకపోయినా వస్తుందా? ఆ మందులు వాడితే వచ్చింది. అయితే పీసీఓడి తగ్గిందని నేనే చెప్పింది. ఓకే. అట్లయినా ఏం వస్తలేదు. టూత్ పేస్ట్ వేసింది. ఇప్పుడు రమా ఏమవుతుందంటే, పీసీఓడి ఒకవేళ నిజంగా తగ్గినట్లయితే మందులు వాడాల్సిన పని లేదు. మీన్స్ మెన్సెస్ రెగ్యులర్గా వస్తున్నాయి, మీకు పీసీఓడి తగ్గింది అనుకున్నప్పుడు మందులు వాడకపోయినా మీకు మెన్సెస్ రెగ్యులర్ రావాలి, మీ అండాశయం నుంచి అన్నం రిలీజ్ అవ్వాలి. ఇవి రెండు పర్ఫెక్ట్గా అవుతున్నప్పుడు మీకు మందులు అవసరం ఉండదు. అంటే నాకు తెలిసి మీరు మందులు వాడుతున్నారు అంటే ఇంకా పీసీఓడి తగ్గింది కానీ పీసీఓఎస్ తగ్గల. పీసీఓడిఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనేది లక్షణాలు ఇంకా కంప్లీట్గా పోయినట్లు లేవు. అందుకని ఇంకా కొన్ని రోజులు మందులు వాడిస్తున్నట్టున్నారు. ఒకసారి మేడంని డైరెక్ట్గా క్లారిటీగా అడగండి, ఇవి మందులు వాడుతూనే ఉండాలా లేదా దీనికి ఏమైనా ఎండ్ పొజిషన్ ఉందా అని. లేదమ్మా జీవితాంతం వాడాల్సి వస్తుంది అని అంటే మాత్రం ఒక్కసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్ అప్రోచ్ చేసి చూడమ్మా. డెఫినెట్గా దీంట్లో 100% దీనికి సొల్యూషన్ ఉంది. మీకు 30 సంవత్సరాలు వచ్చే లోపలే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోగలిగితే మీకు అండ్ బిడ్డకి ఇద్దరికి మంచిదమ్మా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.